ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి ఇందులో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు బీజేపీ పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే కాగా ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అలాగే పదమూడు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడించారు ఇంకా నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది చంద్రబాబు ప్రకటించాల్సిన నాలుగు పార్లమెంట్ స్థానాల్లో రాజాంపేట అనంతపురం ఒంగోలు కడప ఉన్నాయి అయితే ఒంగోలు లోక్సభ స్థానం నుంచి అభ్యర్థి సిద్ధంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రకటించకపోవడం హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనతో పాటు ఆయన కుమారుడు రెడ్డి కూడా చేరారు వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తనకు బదులుగా తన కుమారుడు రెడ్డి పోటీ చేస్తారని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రెడ్డికి సీటు ఖాయమనే అనుకున్నారు అయితే ఈ సీటును చంద్రబాబు పెండింగ్లో పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది ఒంగోలులో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు చెవిరెడ్డికి మాగుంట అయితే గట్టి పోటీ ఇస్తారని భావించారు అయితే చంద్రబాబు ఒంగోలు సీటును పెండింగ్లో పెట్టడం హాట్ టాపిక్గా మారింది కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బీజేపీ ఢిల్లీ పెద్దలు మాగుంట రాఘోకు సీటు ఇవ్వద్దని చంద్రబాబుకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవ సైతం నిందితుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు అంతేకాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణకు సంబంధించిన ముప్పై కోట్ల ముడుపులను మాగుంట రాఘవ కేసీఆర్ కుమార్తె కవిత ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అందించినట్లు టాక్ నడుస్తోంది ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పిన బీజేపీ పెద్దలు మాగుంట రాఘవకు ఒంగోలు సీటు ఇవ్వద్దని కోరినట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఒంగోలు సీటును చంద్రబాబు పెండింగ్లో పెట్టారన్న టాక్ వినిపిస్తోంది